కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోగులు తరలివచ్చారు. వారికి సెల్ ఫోన్ ఉంటేనే వైద్యం చేస్తామని ఆరోగ్య కేంద్రం సిబ్బంది చెప్పడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. సెల్ ఫోన్కు ఆధార్ అనుసంధానమై ఉండాలని పేర్కొనడం మరింత విడ్డూరంగా ఉందని ఆరోపించారు. పేద సామాన్య ప్రజలు సీరియస్ కేసులతో ఆసుపత్రికి వస్తే వారికి వైద్యం చేయరాని ఆసుపత్రి సూపరింటెండెంట్ను రోగులు ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెల్ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేయాలని, ఆ సమయంలో సెల్ ఫోన్ ఓటీపీ వస్తుందని, దానిని చెప్పవలసి ఉంటుందని వైద్య సిబ్బంది చెబుతున్నారని రోగులు తెలిపారు. అతనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా వారికి ఉచిత వైద్యం అందించే ప్రక్రియ గత ప్రభుత్వంలో చాలా సమూలంగా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్కి లింక్ అయ్యి ఆధార్ కార్డుతో లింక్ అయ్యి అయితేనే ఇక్కడ వైద్యం జరుగుతుంది. అలా లేని పట్ల లేనోళ్ళకి మరి వైద్యం అందే ప్రసక్తి లేదు. అలాంటి ప్రక్రియను మరి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది పేదవారు అన్న ప్రస్తావన వచ్చినప్పుడే ఈ హాస్పిటల్కి సందర్శించడం జరుగుతుంది. అటువంటి పేదవాళ్ళందరికీ కూడా మరి ఫోన్ లేని వాళ్ళు ఉంటారు, ఫోన్ సౌకర్యం లేని వాళ్ళు ఉంటారు, ఆధార్ కార్డు సౌకర్యం లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళ వైద్యానికి దూరంగా ఉండాల్సిందేనా, వాళ్ళ చావుబతుకుల మధ్య కొట్లాడవలసిందేనా? మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. దీని మీద పునరాలు